శుభాభినందనం. ద్విశతావధానం అంటే ఇదివరకు ఒక శతావధానం కూడా చూడని వాడిని నాకేదో ఉద్వేగం కలిగింది. ఎంత మహామహులు వస్తున్నారు, చూస్తేనే పుణ్యం ఉంటుంది అన్న భావంతో మీ అందరినీ చూడాలని నేను వచ్చాను. తర్వాత ఈ రోజున ప్రక్రియ విషయంలో ప్రక్రియ అంటున్నాను నేను. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఎన్నో విన్నాను. మన వారిలో ఏకాగ్రత ఎంత ఉన్నది, జ్ఞాపక శక్తి ఎంత ఉన్నది, అవగాహన ఎంత ఉన్నది, ఊహ ఎంత ఉన్నది, ప్రయోగం ఎంత ఉన్నదని నేను అబ్బురపడుతూ ఉంటాను. ఇది కేవలం డబ్బుతో ఆపాదించుకునేటటువంటి గుణగణాలు కావు, ఆరాధనతో వచ్చేటటువంటి, ప్రక్రియతో సంభవించేటటువంటి, ప్రయోగంతో లభించేటటువంటి ఒక పవిత్రమైన మార్గాలుగా నేను అతి ఉత్కృష్టమైన భావంతో, వినయ విధేయతతో నా భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మాడుగుల నాగఫణి శర్మ గారు మరి ఎంతో ఆదర్శవంతమైన విధానంతో విద్యా సరస్వతిగా ఈనాడు ఒక నూతన ప్రక్రియను మనందరి ముందు చేయబోతూ తెలుగుతనానికి ఒక నూతనత్వాన్ని కల్పించడానికి వారు యత్నం చేస్తున్నందుకు వారి కృషికి నా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనం తెలియజేస్తూ, తెలుగుతనాన్ని బ్రతికిస్తున్నారు మీరు, కలకాలం ఉండాలి, మా జాతి మీ సేవ వల్ల పండాలి అని నేను వారిని మరీ మరీ కోరుతూ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం. ఇప్పుడు శతావధాని నాగఫణి శర్మ గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. నేను ఈనాడు ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను, నా ఆరోగ్యం, నా ఆలోచన ఆచరణం అందుకే అంకితం, నా జాతికి అంకితం. ఇది వర్ణన రూపంలో చెప్పమంటారు. రైట్, రెండు పాయింట్స్. జయ 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 ధీర్ధారణ సమవలంబే జయ జయ మహేశ దయితే జయ జయ మత్కవన కౌముదీధారే. ఇది 225 మంది పండితులతో ఆచార్య జ్ఞానపీఠ పురస్కృతులు సి నారాయణరెడ్డి గారి అధ్యక్షతలో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ముఖ్య అతిథిత్వంలో ఈ కార్యక్రమం శోభాయమానంగా జరుగుతున్నది. ఇన్ని రకాల నాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు ఈ మహనీయులందరికీ కూడా నేను సప్రశ్రయ ప్రణామాంజనులు తెలియజేసుకుంటూ నా కవితా సరస్వతిని, ఈ సభా సరస్వతిని ఒక్క మాటతో నేను ప్రస్తుతిస్తున్నాను. ద్విశతావధాన దివ్య సభా జయ సరస్వతి, ద్విశతావధాన దివ్య సభా జయ సరస్వతి, రమ్య భాగ్య నగరానికి, రమ్య భాగ్య నగరానికి నవరసాకృతి, రమ్య భాగ్య నగరానికి రసావిష్కృతి, ద్విశతావధాన దివ్య సభా జయ సరస్వతి, రమ్య భాగ్య నగరానికి రసావిష్కృతి, జయ 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 మాత సౌజన్య సంస్కృతి, జయ 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 మాత సౌజన్య సంస్కృతి, మనవిని వినవే కొనవే మానమస్కృతి,
మనవిని వినవే కొనవే మా నమస్కృతి. నిశిత సూక్ష్మ బుద్ధిగేయ ఓ రామారాయ, నిశిత సూక్ష్మ బుద్ధిగేయ ఓ రామారాయ. ద్విశత సుఖ విపరివేష్టిత ద్విశత సుఖ విపరివేష్టిత కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయని ఆస్థానంలో 8 మంది కవులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వ అధినేతగా వారి ఆస్థానంలో 228 మంది మహాకవి పండితులు ఉన్నారు. ఒక్కొక్క పండితుడు కూడా ప్రతి పండితుడొక రేకౌ, ప్రతి పండితుడొక రేకౌ, సభా విభవ కల్హారం. ప్రతి పండితుడొక రేకౌ, సభా విభవ కల్హారం. ఓ దేవి నీ మెడలో వసివాడ నిహారం, ఓ దేవి నీ మెడలో వసివాడ నిహారం, ఓ దేవి నీ మెడలో వసివాడ నిహారం. మా కవిత వ్యాహారం నీ పూజా సంభారం, మా కవిత వ్యాహారం నీ పూజా సంభారం. ఏమైనా నడిపించుట నీదే నీదే భారం. ద్విశతావధాన దివ్య సభాశయ సరస్వతి, భాగ్యనగర రమ్య భాగ్యనగరానికి రసావిష్కృతి. పృచ్ఛకులుగా వారు నన్ను అనుగ్రహించి వేసినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెబుతూ ఉన్నాను. మేమేమికయాంధ్రజాతికి తగన్నీదై మహాతేజమై, సామీచీన్య విధా సామీచీన్య పథా విధాన కలనా సౌజన్య వారాశితో. రామారాయ విభుండనేను జాతికి అంకితమగుతున్నట్లుగా చెప్పాలి అని వారు అడిగారు. రామారాయ విభుండనేను భరత ప్రారంభ దేశాళికి, భరత ప్రారంభ దేశాళికి సీమాశూన్యముగాగనంకితమునై సేవింతు నిల్లప్పుడు. మాన్యశ్రీ గాలి ముద్దుకృష్ణమనాయుడు గారు.